హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీ లైక్ బ్రో. హైపర్ ఆది జబర్దస్త్ షోతో అశేష ప్రజాదరణ పొందిన వ్యక్తి. మొదట టీంలో ఒకడిగా ఉన్న ఆది కొద్ది రోజులకే టీం లీడర్ అయ్యి ఎన్నో సంచలనాలు సృష్టించాడు. తన స్కిట్లో ప్రతి పంచు అవతల వాళ్ళకి దిమ్మ తిరిగేలా చేస్తాయి. అయితే రీసెంట్గా తనను అదే పనిగా హైపర్ ఆది తన స్కిట్స్లో వాడుతున్నాడని, తన బట్టా పొట్టా గురించి హైపర్ ఆది జబర్దస్త్లో హేళన చేస్తూ స్కిట్లు చేశాడు అని కత్తి మహేష్ టీవీ 9 స్టూడియోలో తన అభిప్రాయం తెలియజేశాడు. జబర్దస్త్ అనేది ఒక పచ్చి బూత్ షో అని, ఆ షో చూసేవారికి ఆ షోని దగ్గరుండి ఎంకరేజ్ చేస్తున్న మల్లెమాల టీంకి అసలు బుద్ధి లేదు అంటూ కత్తి మహేష్ టీవీ 9 స్టూడియోలో చెప్పారు. అంతటితో ఆగకుండా హైపర్ ఆది పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని, అందుకే ఆది జబర్దస్త్ స్కిట్లలో తన పొట్టని బట్టని తన సినిమా రివ్యూలని హేళన చేస్తూ పంచ్లు వేశాడని, ప్రతిరోజు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తనకు 300 నుండి 400 కాల్స్ చేసి బండ బూతులు తిడుతున్నారని మహేష్ కత్తి వాపోయాడు. ఈ కామెంట్స్ అన్నీ విని టీవీ 9 స్టూడియోకి వచ్చిన హైపర్ ఆది మహేష్ కత్తి మీద ఫైర్ అయ్యాడు. జబర్దస్త్ అనే ఒక షో ప్రేక్షకులను నవ్వించటానికే తప్ప ఇంకొకరిని హేళన చేసి దిగజార్చే షో కాదు అని కత్తి మహేష్ ఫ్రీ పబ్లిసిటీ కోసం రోజు టీవీలో కనిపించి సెలబ్రిటీ హోదా పొందటానికి ఇలా అందరి మీద కామెంట్స్ చేస్తుంటాడు అని హైపర్ ఆది స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తనను తిట్టరాని బూతులు తిడుతున్నారని, హైపర్ ఆది పవన్ కళ్యాణ్కి వీరభక్తుడని, అందుకే ఇలా జబర్దస్త్ స్కిట్స్ రూపంలో తన మీద కక్ష సాధిస్తున్నారని, హైపర్ ఆది మీద సనత్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేస్తున్నట్లు కత్తి మహేష్ చెప్పారు. ఈ కాంట్రవర్సీలో మీకు హైపర్ ఆది కరెక్ట్ అనిపిస్తే ఎస్ అని, లేకపోతే నో అని మీ అభిప్రాయాలు కామెంట్స్లో పోస్ట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.